नेल्लूर जिला गूडूर डिविजन बालल हक्कुलनु कापाडेंदुकु प्रति ओक्करू बाध्यता तीसुकोवालनि जिला चाइल्ड लाइन डैरेक्टर श्रीनिवासराव पेर्कोन्नारु। स्थानिक वाकाडु पोलीस स्टेशन्लो आयन सचिवालय महिला पोलीसुलु मरियु स्टेशन सिब्बंदितो समावेशं निर्वहिंचारु। చిన్నారులు కార్మికులుగా పనులు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చైల్డ్ లైన్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు। వాకాడు పోలీస్ స్టేషన్లో బాలల హక్కులపై సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ బాలుడు దుకాణాల్లో పని చేస్తే యజమానులపై తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని బాలల హక్కులు కాలరాస్తే ఏ ఒక్కరిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు। అనంతరం స్థానిక పురవీధుల్లో ఉన్న దుకాణాలను పరిశీలించి యజమానులకు పలు సూచనలు సలహాలు అందించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర బచ్పాన్ బచావో ఆందోళన ప్రోగ్రామ్ అధికారి తిరుపతి జిల్లా బాలల సంరక్షణ సోషల్ వర్కర్ మస్తానయ్య సఖి లీలావతి తదితరులు పాల్గొన్నారు। కంటిన్యూగా బట్టలు ఉతికితే ఎట్లంటే చెప్పండి అమ్మా, కాళ్ళు చేతులు ఎట్లంటే పాదాలు చేతులు పసిపోయినట్టు ఎలిసిపోయినట్టుంటాయి। పనిచేసే పిల్లోడికి ఎట్లాగైతే కాళ్ళు చేతులు అంటే మసిపారిపోయి ఉంటాయి, పొలంలో పనిచేసేటప్పుడు కూడా అమ్మతో వచ్చినాను నాయనతో వచ్చాను అని చెప్పి వీళ్ళకు కూడా వాళ్ళు కూలీ ఇప్పించుకుంటారు పిల్లలకు కూడా। అంటే పిల్లలంటే ఎవరు అనే డెఫినేషన్ మళ్ళా పిల్లలంటే ఎవరు పుట్టిన బిడ్డ బాలకార్మిక వ్యవస్థ బాల్య వివాహాలు గృహ హింస వాటిపై విస్తృత అవగాహన కల్పించడానికి మనకు వాటిపై పనిచే వివిధ శాఖల వారు మరియు వాలంటీర్ ఆర్గనైజేషన్స్ వచ్చి మనకు ఈరోజు వారి యొక్క విధి విధానాలు మనకు తెలియపరచడము అటువంటి కనక మనం కనక రేపు మన దాని ఆ విధంగా వాళ్ళు ఒక ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చేసి ఒకవేళ బాల్య వివాహాలు కానీ చైల్డ్ లేబర్స్ కనుక మనం రెస్క్యూ చేస్తే వాటిని ఫర్దర్గా మనం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి మనకు అవగాహన కల్పించడానికి పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళాలా బాల్యం అనేటువంటిది ఆనందంగా జరగాలని ఆ ఒక ఉద్దేశంతో అనేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు కూడా బాలల మరి బాలల చాకిరి అనేది సర్వత్రా ఉంది। అనేక మంది బడి బయట ఉన్నారు పిల్లలు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి వృత్తి పనుల్లో ఉంటున్నారు, అదే రకంగా ఏంటంటే పారిశ్రామికమైన పనుల్లో ఉంటున్నారు పిల్లలు కొందరు। ఏంటంటే అంటే మరి ట్రాఫికింగ్ గురవుతున్నారు, ఇళ్లలో పాసి పనులకు గురవుతున్నారు రకరకాలుగాను, ఇవన్నీ కూడా నిర్మూలించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ గారి ఉత్తర్వుల మేరకు అన్ని జిల్లాల్లో కూడా 13 జిల్లాల్లో కూడా డిటిఎఫ్ కమిటీలు అనే ఏర్పడ్డాయి। డిటిఎఫ్ అంటే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీలు, ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీలో అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, పిల్లలకు సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు అంటే జిల్లా కలెక్టర్ గారి చైర్పర్సన్గా ఉంటారు। నెల్లూరు జిల్లా విషయం వచ్చేసరికి ఇక్కడ కలెక్టర్ గారి యొక్క సూచన మేరకు జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు యొక్క నోడల్ ఆఫీసర్గా కమిటీ ఫామ్ అయింది। ఈ కమిటీలో అందరం ఉన్నాము, ఈ కమిటీ 40 మండలాలు కూడా అంటే గ్రామ సచివాలయాల గ్రామ పోలీస్ అధికారులుగా ఉండేటువంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి సెన్సిటైజ్ చేసి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు కమ్యూనిటీస్ అందరం కూడా కలిసి పిల్లల యొక్క చాకిరి కానీ బాల్య వివాహాలు కానీ ఏంటంటే అరికట్టాలని ఆ రకంగా ఏంటంటే కేసులు బుకింగ్ కూడా జరుగుతున్నాయి। కేసులు బుకింగ్ జరగడం నాకు అర్థమైందనంటే ఎవరైతే పిల్లల్ని పనిలో పెట్టుకున్నారో మా పిల్లల చేత పనులు చేయించుకునేటువంటి యాజమాన్యాలకు వ్యతిరేకంగా సిఎల్పర్ యాక్ట్ అంటే బాలకార్మిక నిషేధ చట్టం కింద కేసు బుక్ అవుతుంది, ఆ రకంగా వాళ్ళ కింద కాంపెన్సేషన్ వస్తుంది। నెంబర్ 79వ సెక్షన్ ప్రకారం అంటే బాలల యొక్క రక్షణ సంరక్షణ చట్టం ప్రకారము మా జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం కూడా ఏంటంటే కేసులు బుక్ చేస్తున్నారు। ఆ బుక్ చేసి ఎఫ్ఐఆర్లు అనేటువంటి ఇప్పటికీ మరి 54 మంది మా పిల్లలు మరి అపరేషన్ అయ్యారు, 15 ఆరు మండలాలకు కవర్ చేస్తే 10 చోట్ల ఎఫ్ఐఆర్స్ బుక్ అయ్యి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే కాదు మరి ఈ రకంగా బాలల మరి చాకిరీ అంటే చైల్డ్ లేబర్ మీద అండ్ పోలీస్ కేసులు బుక్ అవ్వడం ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం అనేటువంటి ముఖ్యమైంది। ఆ రకంగా ఈ సందర్భంగా ఈ రోజున ఈ వాక అంటే కోటా వాకాడు చెట్టుమూరి ఈ 3 మండలాలకు వచ్చినాము కాబట్టి ఇక్కడ ఈ పాత్రికేయులు కానీ ప్రజలు కానీ